పుట్టిన ఊరికి మనం ఏదైనా చెయ్యాలన్న సంకల్పంతో దాదాపుగా 25 ఏళ్ల క్రితం మిరాకిల్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ అనే సంస్థను ప్రారంభించి ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకు కొన్ని 100,000 మందికి ఉపాధి కల్పించిన వ్యక్తి, తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా నెల్లిమర్లలో బరిలో ఉన్నారు. మాట్లాడదాం నేరుగా, ఆమె విజయావకాశాలు ఎలా ఉన్నాయి, ఏ ఎజెండాతోటి వాళ్ళ జనాల్లో తిరుగుతూ ఉన్నారు, జనాల స్పందన ఎట్లా ఉంది, మాట్లాడదాం. ఎక్కడ పెట్టినా ప్రతిరోజు వార్తలు చూస్తున్నా వైసీపీ కార్యకర్తలు జనసేనలో చేరుతున్నారు. తండోపతండాలుగా వచ్చి ఈ వైసీపీ దురాగతాలను మేము తట్టుకోలేకపోతున్నాం. ఒక విషం ప్రచారం అధికార పక్షం చేస్తాం, నిజమా? ఆ డ్రామాలు చాలా మందికి ఆల్రెడీ తెలిసిపోయి కొత్త నాటకానికి తెరదించుతున్నాడు ఆయన. పెద్ద ఎత్తున యువత అసహనంతో ఉన్నారు. అవును, మీరు అదే అంశాన్ని మళ్ళీ మీరు తీసుకున్నారు, చాలా సాహసోపేతమైన అంశం. అన్ని ఆలోచించే తీసుకున్నారా? అన్ని ఆలోచించే తీసుకున్నాను. ఎందుకంటే ఎడ్యుకేషన్ లో మాత్రం నేను అద్భుతంగా చేశాను అంటున్నాడుగా అప్పలనాయుడు. ఎందుకు గెలవటానికి అర్హత లేదు? మైనింగ్ డాన్ కింద ఆయన పేరు పెట్టారు అందరూ కూడా. మీరు ప్రభుత్వం మీరు వశం చేసుకున్నారని డ్రోన్ తిప్పి మీ ఇన్స్టిట్యూట్ మొత్తం భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేసింది. అంటే ఇది బెదిరింప లేకపోతే నిజంగానే అక్కడ ఏదైనా ఇబ్బంది ఉందా? ఆ ఇబ్బందితో పోల్చుకుంటే ఇది నథింగ్. దానికే భయపడిపోయి నేను పారిపోతే పోతపోయింది. రాష్ట్రం మళ్ళీ సంపాదించుకుంటాం, ఏం చేయగలరు వీళ్ళు? ఈ నియోజకవర్గం సంపూర్ణ అభివృద్ధికి మీ దగ్గర ఉన్న ప్రణాళిక. నా నెంబర్ 1 ఎజెండా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులతో రాష్ట్రం అప్పుల కుప్ప అయిపోయింది. సంకల్పం, వికాసం, అనుభవం. ఈ రాజకీయాలే ఊపిరిగా గత 15 ఏళ్ళు ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తికి సమస్యలు పట్టలేదా? మునిగిపోయే ఊరికి నీటి సమస్య ఉంటే ఏమైంది అని అడుగుంటారు. సంప్రదాయ రాజకీయ నాయకుడికి ఇవాళ లోకం మాధవి గారికి వ్యత్యాసం అంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారికి మిగిలిన రాజకీయ నాయకులకి ఎంత తేడా ఉందో పర్ఫెక్ట్ ఆన్సర్. లోకం మాధవి గారు పిలిస్తే పలుకుతారా? ఇట్స్ మై ప్రామిస్ టు పవన్ కళ్యాణ్ గారు అండ్ ఆల్సో వాలంటీర్ల రూపంలో బెదిరిస్తున్నారు. నిజంగా మీరు చేద్దామంటే ధర్మయుద్ధానికి సిద్ధం కండి. పవన్ కళ్యాణ్ రాకపోతే వచ్చేవాడు కాదు. మిమ్మల్ని భయపెట్టచ్చు, ప్రలోభాలకు గురి చేయొచ్చు. రేపు పొద్దున గెలిచాక లోకం మాధవి గారు జనసేనతోనే ఉంటారా 2029కి? నేను రాపాత వరప్రసాద్ లాగా గెలిచిన తర్వాత పార్టీ మారితే అర్థమైందా మీకు? మామూలుగా చెప్పలేదు మీరు. నిరంతరం ఆయనతోనే నడుస్తాను ఆఖరి ఊపిరి దాకా. రాజకీయ సన్యాసం చేసి ఇంట్లో కూర్చుంటాను. గ్రేట్.